अवकाश धन्यवाद जोहार वैएस मन अम्मगारु वैएसआर पार्टी गौरव अध्यक्षुरालु विजयम्म गारिनि मात्लाडवाल्सिंदिगा सविनयंगा आह्वानिस्ता उन्नानु धर्नाकु विच्चेसिन सोदरी सोदरी मनुलंदरिकी कूडा ना हृदयपूर्वक कृतज्ञतलु तेलुपुकुंटुन्नानु इवाल सिरिसिल्ल नेतन्न कष्टंलो उंडाडनि तेलिसि ई रोजु नेतन्नकु मद्दतुगा वैएसआर कांग्रेस पार्टी इवाल रावटं जरिगिंदि इक्कडिकि गतंलो कूडा जगन बाबु कूडा नेतन्नल कोसरं ఆయన దీక్షలు ధర్నాలు చేశాడు అదే విధంగా ఇవాల జగన్ బాబు కోరిక మేరకు ఆయన బయట ఉండింటే ఆయనే వచ్చి ఉండేవాడు ఆయన కోరిక మేరకు అమ్మ ఈ రోజు సిరిసిల్ల నేతన్నలకు ధైర్యం చెప్పి భరోసా కల్పించమని కోరగా ఈ రోజు నేను మీ ముందు నిలబడి మీ దగ్గరికి రావటం జరిగింది ఇవాల ఈ రోజు మహానేత పోయిన మన మధ్య నుంచి పోయినప్పటి నుంచి కూడా ఇవాల మన రాష్ట్రం ఎంత కష్టంలో ఉందో మీకు అందరికీ తెలుసు ఇవాల చూస్తే భారతదేశంలో మామూలుగా నేతన్నలు రైతన్నల గురించి ఎక్కువ ఉంటుంది మరి రైతన్నలు 70% రైతన్నలే ఉంటారు వాళ్ళకి మొదటి రైతన్నలది మొదటి స్థానం అని చెప్పవచ్చు ద్వితీయ స్థానము నేతన్నలది అవుతుంది అది జగమెరిగిన సత్యం ఇవాల రైతును చూస్తే ఇవాళ మేలురకమైన విత్తనములతో లేక నీటి కొరతతోటి గిట్టుబాటు ధరలు లేక అతివృష్టి అనావృష్టితో ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు రైతు ఇవాళ ఎన్నడూ లేనిది కని విని ఎరగనిది ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది ఇవాళ గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించారు ఈ సంవత్సరం కూడా ఇంకా పక్క జిల్లాకు కూడా పాకుతా ఉంది ఇవాళ మళ్ళా 2004 ముందు నాటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి రైతు ఇవాళ అన్నం పెట్టే రైతు ఈ రోజు ఆపదలో ఉన్నాడు అలాగే నేతన్నలను చూస్తే కూడా అదే రకంగా ఉంది ఇవాళ చూస్తే మరి ఇవాళ నేతన్నలు జౌలి కార్మికులు రెండూ చూస్తే రాష్ట్రంలో ఒకవైపు వారు ఒకవైపు ఇంకొకరు ఉన్నారు ఇవాళ చూస్తే వాళ్ళకు కూడా మరి పత్తి గిట్టుబాటు ధర లేక రైతు రోడ్డు ఎక్కాడు నేతన్నకు కూడా అది ఇబ్బంది అయింది ఇవాళ ముడి నూలు దొరకక మరి వాళ్ళు చేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దొరకక ఇవాళ నేతన్న కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవాళ ఉంది ఇక్కడ చూస్తే మరి ఏ రోజు కా రోజు ప్రతిదీ కూడా నూలు దగ్గర నుంచి చూస్తే రెట్టింపు ధరలు అవుతాయన్నాయి ఇవాళ చూస్తే మరి మేలో 25 కౌంట్ నూలు ధర 860 రూపాయలు ఉంటే జూలై నెలకు వచ్చేటప్పటికి 930 రూపాయలు అయింది మరి అలాగే 60 నెంబర్ నూలు ధర 1100 రూపాయలు ఉంటే మరి అది 1350 రూపాయలకు అయింది ఇవాళ చూస్తే మరి ఆ 3 నెలల్లోనే 250 రూపాయలు పెరగడం జరిగింది మరి అలాగే పాలిస్టర్ ధర చూస్తే 30 రూపాయలు ధర పెరగడం జరిగింది ఇవాళ చూస్తే మరి వీటన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వం కాటన్ ను ఎగుమతి చేయడానికి ఇచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మరి దీనివల్ల ఇవాళ చూస్తే భారీ పరిశ్రమలకు అది మేలు జరుగుతా ఉంది మగ్గం నేసే నేతన్నను చూస్తే మరి ఆయనకు నూలు కొలతగా ఉంటుంది మరి అది అధికంగా రేటు ఉంటుంది మరి అధికంగా రేటు కొని ఉత్పత్తి చేస్తే కూడా అది రేటు రాక నష్టానికంటే కూలి రేటు కూడా దక్కక నమ్ముకునే అంటే దిక్కుమాలిన పరిస్థితి ఉంటా ఉంది తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటా ఉంది వాళ్ళని చూస్తే ఇవాళ మరి ఈరోజు చూస్తే నష్టం ఎంత అంటే ఒక మీటరు బట్ట నేస్తే నేతన్నకు వచ్చేది 75 పైసలట
మరి వ్యాపారాలకు వచ్చేది 100 రూపాయలట మరి అలాగే చూస్తే ఒక ఒక చీర నేస్తే 300 రూపాయలు అయ్యే చీర మార్కెట్ లో అమ్మాలంటే దాని 230 రూపాయలకి అమ్ముకోవాల్సిన పరిస్థితట మరి ఒక్కొక్క చీర మీద కూడా 70 రూపాయల నష్టం రావడం జరుగుతా ఉంది వాళ్ళు చూస్తే మరి ఈ రోజు నేతన్నకు ఎక్కడ పని దొరకడం లేదు మరి పని ఇచ్చే నాయకుడు కూడా లేడు వాళ్ళకు సొంత మగ్గాల మీద నేత నేసుకోవాలంటే వాళ్ళకు కరెంట్ కోత వల్ల కరెంట్ కోత దారుణంగా ఉంది మరి ఈ విధంగా ఆయన నష్టపోతా ఉన్నాడు ఈ విధంగా ఆయన వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది పక్క రాష్ట్రాలకు గుజరాత్ కు మహారాష్ట్ర కు వలసలు పోవడం జరుగుతా ఉంది రైతులు అంటే నేతన్నలు ఆత్మాభిమానం చంపుకోలేక చేనేత కుటుంబాలు వలసలు పోవడం జరుగుతా ఉంది ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాల్ చూస్తే మరి ఈ రోజు మరి నేతన్నకు మరి ఎలా బతుకుతాడు ఆయన అంటే కనీసం పట్టణాలకన్నా పోయి పరిశ్రమల్లో ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దాం అనుకుంటే అది కూడా ఈ రోజు పరిస్థితి కరెంటు కోతల వల్ల పరిశ్రమలకు కూడా ఎన్నడూ లేనిది కనీ విని ఎరగంది ఇవాళ నెలకు 12 రోజులు సెలవు అధికారికంగానే ప్రకటించడం జరిగింది మరి అక్కడ పనిచేసే వాళ్ళనే రోజువారీ కార్మికులందరినీ తీసివేయడం జరిగింది మరి ఇంక వీళ్ళకి ఎక్కడి నుంచి పని దొరుకుతుంది మరి ఇవన్నీ వీటి వల్ల మరి నేతన్న ఎలా బతకాలి వాళ్ళ తిండి తిప్పలేంటి వాళ్ళ పిల్లలకు చదువులేంటి వాళ్ళ పిల్లలకు మరి బట్టలేంటి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయాలి వాళ్ళు తెచ్చుకున్న అప్పులు ఎలా తీర్చాలి మరి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు రావాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి మరి ఈనాటి ప్రభుత్వం ఎలాంటి స్పందన అనేది ప్రభుత్వంలో ఉండడం లేదు ఇవాళ చూస్తే ప్రభుత్వం చూస్తే ఎంతసేపు అంటే ఖజానా పెంచుకోవడానికి కోసరం ఆదాయం పెంచుకోవడానికి కోసరం పన్నులు వేయమంటే చాలా పన్నులు బ్రహ్మాండంగా పన్నులు వేస్తా ఉంది ఇవాళ చూస్తే అన్ని రేట్లు పెరగడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పన్ను పెంచని ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తే మరి అన్ని పన్నులు పెంచింది విద్యుత్ సర్చార్జీలు అంటూ కరెంటు రేట్లు పెంచింది ఆర్టీసీ రేట్లేమో మరి ఎక్కడ వాతలు పెట్టుకునేంతగా పెంచింది మరి ఇవన్నీ కూడా చూస్తే మరి ఎరువులైతే మూడు రేట్లు పెరగడం జరిగింది మరి మున్సిపల్ పన్నులు నీటి పన్నులు ఇవన్నీ కూడా ఎడాపెడా వాయిస్తా ఉన్నాయి మరి పేదవాడు ఎలా బతకాలి ఇవాళ పేదవాడు ఎలా బతకాలి అంటే దీనికి జవాబే లేదు మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసినప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశ తపన కూడా పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎవరైనా సరే ఎక్కడి వారైనా సరే పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండాలని ఆయన ఆశ తపన పడ్డారు ఆయన భారతదేశపు చరిత్రలోనే 5 ఏండ్లు ఏ ప్రభుత్వమైనా కూడా రూపాయి పన్ను పెంచని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రికార్డ్ అట మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది మరి ఆయన సంక్షేమ పథకాలన్నీ చూస్తే మనం అన్నిట్లో అంటే ఆరోగ్య భద్రత ఇవ్వడం జరిగింది మరి పిల్లలకు చదువులకు భద్రత ఇవ్వడం జరిగింది మరి ఇంకా అన్ని రకాలుగా పెద్దవాళ్లకు పెన్షన్స్ పెంచడం జరిగింది మరి మహిళలు లక్షాధికారులు కావాలని చెప్పి పావలా వడ్డీ రుణాలు ఇచ్చి వాళ్ళని ఇచ్చేయడం జరిగింది మరి ఆ విధంగా అందరినీ ఆయన ఒక తండ్రిగా ఆయన అందరినీ ఆదుకోవడం జరిగింది ఆయన పరిపాలనలో సువర్ణ యుగంలాగా పరిపాలన జరిగింది మరి ముఖ్యంగా నేతన్నలకు ఆయన చాలా రకాలుగా ఆయన అంటే సిరిసిల్ల నేతలకు ఆయన ఒక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది ఆ ప్యాకేజీలో చూస్తే ఎన్నో ఉన్నాయి అంటే మరి చనిపోయిన ఆత్మహత్యలు అంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన చనిపోయిన 200 మందికి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లకు 150 రూపాయలు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మరో 143 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 25,000 ఇవ్వటం జరిగింది మరి ఆతిజాన్ క్రెడిట్ కార్డు ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇవ్వటం జరిగింది మరి ఇంకా పెన్షన్ చూస్తే చంద్రబాబు నాయుడు టైంలో మరి 75 రూపాయలే ఉండేది 60 సంవత్సరాలు నిండిన వారికి 75 రూపాయలు ఉండేది అది 3-4 నెలలకు గాని వచ్చేది కాదు అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారు మరి దాన్ని 200 చేయడం జరిగింది ముఖ్యంగా నేతన్నలు మగ్గాల మీద ఉండి నడుములు విరగొట్టుకుని వాళ్ళు గంటలు పనులు చేసి కన్ను కరపడాని కన్ను కూడా కనబడవని ఆ వాళ్ళ పరిస్థితిని గుర్తిరిగి బాధపడి వాళ్ళకి 50 సంవత్సరాల వయసు చేయడం
జరిగింది. 50 సంవత్సరాలకే నెలకు 200 రూపాయలు ఇవ్వటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు 30,000 మందికి పెన్షన్ ఇస్తే మరి రాజశేఖర రెడ్డి గారు 50,000 మందికి కొత్తగా 50,000 మందికి చేనేతలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అంత్యోదయ యోజన పథకం కింద 35 కిలోల బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చడం జరిగింది. మరి అంతేకాకుండా రుణమాఫీ చేయడానికి 312 కోట్లు బడ్జెట్ లో కేటాయించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. మరి ఆయన పోయిన వెంటనే మరి అది ఇంతవరకు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వానికి మనసు లేదు, మానవత్వం లేదు ఈ ప్రభుత్వానికి చూస్తే. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు పిల్లలు అంటే ఆయన ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా అందరికి ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా వర్తింపజేయడం జరిగింది. కేంద్రంలో 48 లక్షల ఇండ్లు 5 ఏళ్లలో కడితే రాష్ట్రం ఒక్క దాంట్లోనే 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. మరి సిరిసిల్ల మండలంలో మాత్రమే దగ్గర 5,000 మందికి ఇల్లు కట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మెడికల్ క్యాంపులు పెట్టి 84 మంది డాక్టర్లను పెట్టి వైద్యం అందింపజేయడం జరిగింది. మరి అంతేకాకుండా పెద్ద ఆపరేషన్లు 250 మందికి పెద్ద ఆపరేషన్లు చేసి పునర్జన్మ ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా పిల్లల చదువులకు అదే పనిగా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బీసీల పిల్లలందరినీ చూసి వారందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు కూడా కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఆ రోజు 32 కోట్ల ఆప్కోలో 32 కోట్ల టర్న్ ఓవర్ ఉండేది 250 కోట్ల వరకు పెంచడం జరిగింది ఆయన ప్రభుత్వంలో. మరి అంతేకాకుండా టెక్స్టైల్ పార్కును పెట్టి ఆ పార్కు పెట్టి 15 ఎకరాలు నేతన్నల కోసం కేటాయిస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ రోజు అది కార్మికులది కార్యకర్తలకు ఇవ్వడం జరిగిందట. మరి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? ఆయన ఇన్ని మంచి మేలు చేస్తే ఆయన స్టార్ట్ చేసిపోయారు. 24 గంటలు కరెంటు సరఫరా చేస్తానని చెప్పడం జరిగింది. మరి మీకు అనాథాశ్రమము వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పడం జరిగింది. మరి 50% విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం కాకుండా ఇంకొక 25% సబ్సిడీ ఇస్తాను, అది ఎందుకంటే కార్మికులకు జీతాలు మీరు పెంచుతానంటే 25% సబ్సిడీ పెంచుతానని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఆయన ప్రతి విషయంలోనూ ఆలోచించి ప్రతి విషయంలోనూ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్యాకేజీ మనం సరిగా ప్రభుత్వం అమలు పరచలేకపోతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు టైంలో చూస్తే ఆయన ఎన్టీఆర్ కూడా జనతా వస్త్రాలు పెట్టి చేనేతన్నలకు మేలు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రుల్లో ఎవరైనా చేనేత నేతన్నలకు ఏమైనా సాయం చేశారు, మేలు జరిగింది అంటే అది ముందు ఎన్టీఆర్ గారు చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారికి చేనేత వస్త్రాలంటే చాలా ఇష్టం. గాంధీజీ ఆయన మన స్వదేశీ వస్త్రాలు కట్టుకోవాలి అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ బట్టలు కట్టుకోకూడదు అని చెప్పి తగలబెట్టిన పరిస్థితి ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ ఖద్దర్ బట్టలే ధరించాలి కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ అని చెప్పి గాంధీజీ చెప్తే ఇవాళ చాలా మంది దాన్ని మర్చిపోవడం జరిగింది. మరి ఈ రోజు అదే మహానేత మరి ఆ విధంగా గాంధీజీ స్ఫూర్తితోటి ఈ రోజు ఇందిరా కాంగ్రెస్ పెట్టిన ఇందిరమ్మ కూడా నేత చీరలు కట్టుకునేదట ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు ఆ రోజు. ఇందిరమ్మ ఆయన స్ఫూర్తిగా అనుకుంటా ఆమె కట్టుకున్నారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్న ఖద్దర్ బట్టలే కట్టుకోవాలని చెప్పి ఆయన కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని చూస్తే మరి ఆయన పంచకట్టే గుర్తుకొస్తాది. ఆయన చూస్తే ఆయన అమెరికాకు పోయినప్పుడు వ్యవసాయ సదస్సుకు పోయినప్పుడు ఆఫీసర్లందరూ చెప్పడం జరిగింది ఇక్కడ అమెరికా కదా సార్, సూట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి. లేదు, మనం ఆంధ్రులము, రైతు బిడ్డ నేను వ్యవసాయ సదస్సుకు పోతా ఉన్నానని చెప్పి వ్యవసాయ సదస్సు కూడా ఆయన పంచగట్టుకుని వెళ్లటం జరిగింది. ఆయన పంచగట్టును అబ్దుల్ కలాం గారైతేనేమి, జార్జ్ బుష్ గారైతేనేమి ఎంతో మంది అభినందించిన ఇది ఉంది. ఆయన చేనేతకే వన్నె తెచ్చారు ఆయన. మరి ఈ రోజు ఆయన అదే పనిగా ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ వారానికి ఒక రోజు మన నేత బట్టలు కట్టుకుని హాజరవ్వాలని చెప్పి
అది ఖచ్చితంగా జరపాలని చెప్పి జీవో ఇటం కూడా జరిగింది మరి ఆ రోజు ఈ రోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు నేత జనతా వస్త్రాలను తీసివేయటం జరిగింది అప్పుడు మార్కెటింగ్ జరుపుకోలేక ఎన్నో ఎన్నో ఇది నష్టానికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితిలో 200 మంది చనిపోతే వారి ప్రభుత్వ సహాయం కావాలని అడిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారట అన్నారట ఆత్మహత్యల కోసం పరిహారం ఇస్తే ఇంకా ఎక్కువ చేసుకుంటారని చెప్పి అవహేళన చేయడం జరిగింది అవాల ఆప్కో నాయన నిర్వీర్యం చేయడం జరిగింది ఆప్కో షోరూమ్స్ ను రద్దు 100 షాపులు తీసివేయడం జరిగింది ఏపీ టెక్స్టైల్ దాని కార్పొరేషన్ కూడా ఆయన రద్దు చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి వృత్తులు నేతకారులే కాకుండా గ్రామీణ వృత్తుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన సర్వనాశనం చేయడం జరిగింది యజమానులు ఆయన టైంలో కూలీలు అవటం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి మహానేత కుమారుడైనటువంటి జగన్ బాబు ఆయన ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఆయన మీ మధ్యలోనే ఉంటున్నాడు ప్రజల మధ్యలోనే ఉండేవాడు ఆయన గత 2.5 సంవత్సరాలుగా మీ మధ్యలోనే మీలోనే ఉండి మీ సమస్యలన్నిట్లోనూ స్పందించడం జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరి 14-15 తారీఖులలో 2 రోజులు ధర్మవరంలో మీకోసం ఆయన ధర్నా దీక్ష చేయడం జరిగింది ఆ దీక్ష చేసే టైంలో ఆయనకు జ్వరం వస్తా ఉండింది నాన్న జ్వరం వస్తాంది అంటే పర్వాలేదమ్మా జ్వరం వచ్చినా కూడా ఈ 2 రోజులు దీక్ష వల్ల ప్రభుత్వంలో ఏదైనా స్పందించి ఏ కొంచెం మేలు నేతన్నకు జరిగినా అది మనం సంతోషపడాల్సిన విషయం అని చెప్పి ఆయన చేయడం జరిగింది ఆ రోజు ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది ప్రభుత్వం ఆత్మహత్యలకు ఎందుకు స్పందించలేదని అడగడం జరిగింది అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నేతన్న పిల్లలకు రావటం లేదా ఎందుకని అడగడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు ప్రకటించిన రుణమాఫీ 312 కోట్లు ఎందుకు ఇంకా ఇంతవరకు రిలీజ్ చేయలేదని చెప్పి అడగడం కూడా జరిగింది మరి అదే విధంగా కాకుండా మరి ఆయన మరి ఈరోజు జగన్ బాబు ఈరోజు అన్యాయంగా ఈ అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా ఆయన జైల్లో పెట్టడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి కోర్టుకు పోయి ఆయన సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి విచారణ అని చెప్పి అన్యాయంగా జైల్లో పెట్టడం జరిగింది ఇవాళ ఆయన బయటుంటే ఆయనే వచ్చి ఉండేవాడు ఇవాళ త్వరలో న్యాయం ధర్మం మన పక్షంగా ఉంది ఇవాళ మరి మనకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా జగన్ బాబు తొందరలో వస్తాడు మీ మధ్యలోనే ఉంటాడు మీలోనే ఉంటాడు మీ సమస్యలన్నింటినీ స్పందిస్తాడు ఆయన వచ్చి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారం లేక వచ్చిన వెంటనే నేతన్నలకు కొన్ని ప్రామిసులు చేయడం జరిగింది ఆయన చెప్పాడు పెన్షన్ 700 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగింది మరి అమ్మఒడి అని చెప్పి పెట్టడం జరిగింది ఎవరికైనా కూడా ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 500 చొప్పున అమ్మ బ్యాంకులో 1000 రూపాయలు నెల నెలా వేస్తానని చెప్పడం జరిగింది అది నేతన్నల కుమారులకు పిల్లలకు కూడా జరుగుతుంది మరి అంతేకాకుండా దేశంలోనే నూతనమైనటువంటి విధానంతో చేనేత విధానాన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ప్రతి కార్మికునికి షెడ్ పెట్టుకోవటానికి స్థలం ఇస్తానని చెప్పడం జరిగింది మరి పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది మరి ఈ విధమైనటువంటివన్నీ ఆయన చేసిన ప్రామిసులన్నీ తప్పకుండా ఆయన సీఎంఐ మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం తీసుకొస్తాడు మరలా ఆ యుగంలో ప్రతి పేదవాడు సంతోషించే పరిస్థితి మనకు వస్తుంది మరి మీకు చెప్పిన నేను తెలియజెప్తా ఉన్నా మరి ఇవాళ జగన్ బాబు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎవరు ఏ విధమైనటువంటి బాధలు పడినా ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది వచ్చి మీకు అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజెప్తూ జగన్ బాబు త్వరలోనే వస్తాడని కూడా మీకు తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను.